చూడండి, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం ఒకటైతే, కేవలం ఆయననే నేను అంటున్నాడు కోమటి రెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని. మరి కోమటి రెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి. వారికి కూడా అర్థమైనట్టున్నది, జూలై 24 తారీఖు చేసేమో అవుతుందేమో, నా తర్వాత ఎవరో ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా, కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది. ఓటుకునేట్టు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు, ఖచ్చితంగా జూలై 24 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమటిరెడ్డి పేరు చెప్తున్నాడు. ఇట్లను ఎవరినో కొన్నది చెప్పాలి కదా పేరు. ఇప్పుడు ఆయన మనిషి అంటే ఎవరు, ఈయన పేరు ఎవరు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు నిర్ణయిస్తుందో, కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఏ ఊరుకో ఆ ఊరిని ముఖ్యమంత్రి అంటాడు. ఇలా పాప కోమటిరెడ్డి నొక్కున్నాడు అంటే అది నమ్మకమా? ఎంతమందికి ఎట్లా చెప్పిండు ఆగస్టులో నేను దిగిపోతే నా తర్వాత నువ్వు అని ఎంతమందితో అన్నాడు. అంటే మేమేమన్నా మలెత్తిగలమా? ఎట్లన్నా మమ్మల్ని ముట్టుకొని చూడమను, మేము మలెత్తిగలం కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన హైటెన్షన్ వైర్ అయితే ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా ఈరోజు చూస్తూ ఊరుకోదు. ఒక్క విషయం వారికి తెలవాల్సింది ఏంటంటే, నేను పాటకు తెరిస్తే డోర్ తెరిస్తే ఏ పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే బిగిలేడు అందరూ నా వైపు వచ్చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం 2/3 అనేది తెచ్చుకొని మర్జీ చేసుకుందాము. గతంలో కేసీఆర్ చేసినట్టు నేను కూడా అదే మాదిరి 2/3 చేసి నేను కూడా ఛాంపియన్ అనిపించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. 4 నెలలైనా 3 ఎమ్మెల్యేలు ఇప్పటికీ 3 ఎమ్మెల్యేలు చేరిండ్రు. 4 ఎమ్మెల్యే కూడా రోజు ఇటు అటు తిరుగుతున్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేని చేర్చడం ఇంత కష్టంగా ఉంటే 26 మంది ఎమ్మెల్యేను చేర్చడం ఆయన వల్ల ఎక్కడైతుంది? కేవలం ఉన్న 64 మందిని కాపాడుకోవడానికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కాలయాపన చేస్తుండే తప్ప ఆయన వెంట ఎవరు టచ్లో లేరు. ఇంకా ఆయననే ఎవరైనా టచ్లో ఉండడమో మాకు అనుమానంగా ఉన్నది. కేసీఆర్ గారికి ముందే చెప్పిన నేను, కేసీఆర్ గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో వారు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది రాష్ట్రంలో కేంద్రంలో. కాబట్టి ఆయన 20 మంది అంటున్నారంటే నాకు బహుశా మరి దాంట్లో ఎవరితో టచ్లో ఉన్నాడో, మరి 20 మందిని తీసుకొచ్చే స్థాయిలో ఉన్నటువంటి మంత్రి ఎవరో నేను కూడా ఆలోచన చేస్తున్నా. మరి నిజంగానే కేసీఆర్ గారు అంత పెద్ద మాట్లాడినారంటే డెఫినెట్గా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో వారికి టచ్లో ఉన్నారో, మరి టచ్లో ఉన్న వ్యక్తి మరి కోమటిరెడ్డి కావచ్చు. అందుకనే ఈయన కోమటిరెడ్డి నువ్వే ముఖ్యమంత్రి నా అభిప్రాయం చేస్తున్నాడు. మరి చూడండి, రేవంత్ రెడ్డి మాటలు ఎప్పుడు ఎట్లుంటాయో తెలియదు. మొన్న ఆదిలాబాద్లో బడేబాయ్ అన్నాడు, ఈయననేమో ఆయన రాహుల్ గాంధీని బడేబాయ్ అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లున్నాయంటే, పెద్దోళ్ళ మీద రాయి కొడితే పెద్దోళ్ళు అవుతా అనుకుంటాడు, ఆకాశం మీద ఉమ్మేస్తే మూతి మీద పడుతుంది. ఈరోజు ఆయనకు ఒకటి ఆలోచన చేయాలన్న స్థాయిని మించి మాట్లాడడం మంచిది కాదు. ఆయన స్థాయి ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో మాట్లాడడం అనేది, కానీ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి ముఖ్యమంత్రికి లేదని తెలియజేస్తుంది. ఇప్పుడు కాబట్టి 500 సంవత్సరాలు రామ మందిర నిర్మాణం విషయంలో డిస్ప్యూట్ వచ్చి చివరకు నల్ల అంగీలు వేసుకొని ధరించుకొని పార్లమెంట్కి వెళ్ళిన చరిత్ర వాళ్ళది. కానీ రామ మందిరం కోసం ఆ రోజు యాత్ర మొదలుపెట్టి అనతి కాలంలోనే రామ మందిరం నిర్మాణం చేసి చూపించి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీది. అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అటువంటి మాటలే మాట్లాడాడు. ఇలా కాంగ్రెస్కి రాగానే మళ్ళీ ఇటువంటి మాటలే మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు ఎటుంటాడో, ఏ రంగు మారుతుందో తెలియదు. ఈ రంగును మారి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం చెప్పాడు. అంటే అది ఆయన చరిత్ర ఆయన చెప్పుకుంటుండు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. గతంలో వారికి ఆయనకు అనుభూతి అటువంటి అనుభవం అయిందో ఏమో మరి, ఎందుకంటే పాపం 2 సార్లు అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా. మరి అటువంటి అనుభవాలు అయినాయేమో, రివెంజ్ పాలిటిక్స్ చేసే అలవాటు ఆయనకు ఉన్నది కాబట్టి రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏదైనా మంచి సంస్కృతి మంచిది కాదంటున్నాను నేను.